బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు నెల్లూరును వణికించిన అనారోగ్య సమస్య గుంటూరులో కూడా ఉత్పన్నమవుతున్నట్టు కనిపిస్తోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో కాలనీవాసులు స్పృహ తప్పి పడిపోతున్నారు. కాలనీకి చెందిన ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక మెరుగైన వైద్యం కోసం సదరు యువకుడిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే ఇద్దరు వ్యక్తులు స్పృహ తప్పి పడిపోయారు. దీనికి రసాయన పరిశ్రమల కాలుష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి చెప్పండి. నడిగడలో జరిగిన ఏదైతే ఉందో కాలుష్యం పరిశ్రమ కోరల్లో చిక్కుకుని ఒక యువకుడు స్వస్థపడిన ఘటనలో మాత్రం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలి మార్నింగ్ నుంచి తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం అతనికి మెరుగైన చికిత్స అందించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అతనికి వైద్యులు వెల్లడించారు. ఇతను పర్వాలేదు, డెఫినెట్లీ గా దాని కారణంగానే ఎఫెక్ట్ వచ్చింది అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ప్రమా అని గ్రామస్తులు బంధువులు వాళ్ళతో బంధువులు కూడా ఇక్కడికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం ఇది కారణంగా చూసుకుంటే ఇది కారణానికి మాత్రం డెఫినెట్లీ మాత్రం వ్యర్థ పదార్థాల కారణంగానే చెప్పేసి ఈ బంధువులు ఆరోపించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టే మాత్రం ఇక్కడ వైద్యులు మాత్రం చెప్పడంగా పరిస్థితులు చూసుకుంటే కోవిడ్ కారణంగా కూడా కొంత ఈ అతనికి ఎఫెక్ట్ తగిలిందని చెప్పేసి వైద్యులు చెప్పారని చెప్పేసి బంధువులు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం ఈ బంధువులు ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిన తర్వాత మాత్రం తప్పనిసరిగా మాత్రం పెద్ద ఎత్తున మాత్రం అక్కడ మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్ ని స్థానిక అధికారులను గతంలో కలిసా మళ్లీ కలుస్తాము. అవసరమైతే గ్రామస్తులంతా కలిసి మాత్రం ఇక్కడ కలెక్టర్ కలిసి విన్నవిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టే ఉన్న తాజా పరిణామాలు తాజా పరిస్థితులు మాత్రం ఎవరైనా సరే ఇంకెవరికైనా కానీ ఎఫెక్ట్ కానీ జరిగితే మాత్రం తప్పనిసరిగా మాత్రం విధులేని పరిస్థితుల్లో మాత్రం డెఫినెట్లీ గా ధర్నా చేసేందుకు కూడా సిద్ధమని చెప్పేసి గ్రామస్తులు కూడా వెల్లడించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మెయిన్ ఇంపార్టెంట్ గా చూసుకున్నట్టే మాత్రం ఎప్పుడైతే ఎవరైతే అక్కడ బారిన పడారో ఆరోగ్య అనారోగ్య బారిన పడినారో వాళ్ళు కొద్ది కులుడు కుదుట పడడం తోటి మాత్రం గ్రామస్తులు శాంతించారని చెప్పుకోవాలి. సో రాధా. ఓకే రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.
ఇక గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో నడికడిలో అలజడి సృష్టిస్తుంది. ఇక అదేవిధంగా కాలనీ నివాసులు స్పృహ తప్పి పడిపోతున్నారు. ఇక నడికుడికి చెందిన ఒక యువకుడు కూడా ఆపస్మరక స్థితిలో ఉన్నాడు. అయితే వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే ఇష్యూపై యాస్మిన్ డిఎంహెచ్ఓ యాస్మిన్ అందిస్తారు. యాస్మిన్ చెప్పండి, ఆల్రెడీ ఏలూరులో ఒక వింత వ్యాధితో ప్రజలు అల్లాడిపోతున్నారు, మళ్ళా ఇక్కడ అదే పరిస్థితి చోటు చేసుకుంటుంది, ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? అక్కడ పరిస్థితి అది మాత్రం కాదండి, అక్కడ నార్మల్ గా పల్లెపు రామకృష్ణ అనే అతను, హీఈస్ ఎ నోన్ ఎపిలెప్టిక్ కేసు, అతనికి మాత్రమే హీ హ్యాడ్ ఎ సీజర్ అటాక్ అండ్ నాట్ అదర్ థింగ్స్. ఇంకా వేరే ఏమీ లేవు, సీజర్ ఒకటి వచ్చింది, అతను తీసుకుని అడ్మిట్ చేసాము. మార్నింగ్ నుంచి మా ఏఎన్ఎంస్ మిగతా హౌసెస్ అన్ని సర్వే చేస్తున్నారండి. 63 హౌసెస్ వరకు ఇప్పటికే అయిపోయింది, అంటే ఒక 400 మనం సర్వే చేస్తున్నాం. ఇది కంటిన్యూ చేసి ఇంకా ఏరియాకే కాకుండా పక్కన ఇంకా సరౌండింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయండి, అన్ని ఏరియాస్ సర్వే చేసి ఈవినింగ్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ప్రస్తుతానికి మాకు అతను ఒక్కరిని తప్పితే వేరే విషయాలు ఏమి తెలియదు. మరి యాస్మిన్ గారు, నెల్లూరులో కూడా ఇలాంటి వ్యాధే వచ్చింది, మరి ఎలా చూడాలి? ఇలాంటి వ్యాధి అని ఎలా చెప్పగలమండి? ఒక అసలుకి సీజర్స్ వచ్చినాయి, మరి నెల్లూరులో వచ్చిన వ్యాధి అనేది మనకి ఇంకా ఇప్పుడే చెప్పలేం కదా. మనం ఈ రోజు మనం సర్వే చేసి ఇంకా ఎంత మంది ఉన్నారో మనం కనుక్కొని ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూసి మరిపోతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. అతను ఇప్పుడు వచ్చిన అతనికి అంతకు ముందు పూర్వం పోయిన సంవత్సరం కూడా వచ్చినాయండి సీజర్స్. ప్రీవియస్లీ ఆల్సో హీ హ్యాడ్ ఎన్ అటాక్ నెల్లూరులో, తర్వాత ఏలూరులో వచ్చినటువంటిది అని మాత్రం మేము చెప్పట్లేదండి. ఏంటి అనేది వీఆర్ గోయింగ్ సబ్మిట్ ఏ రిపోర్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ సర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ యాస్మిన్.